కరోనా పలు రంగాలను కకలాకలం చేసింది. సేవా రంగాన్ని కుదిపేసింది. దాతల విరాళాలు సహాయాలతో నడిచే అనాథ వృద్ధాశ్రమాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ల నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తలకిందులు కావడంతో విరాళాల ఊసే లేకుండా పోయింది. సేవే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాల నిర్వాహకులు మాత్రం అప్పులు చేసి మరీ వృద్ధులకు ఆసరా కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో నగరంలోని పలు వృద్ధాశ్రమాలు అనాథశ్రమాల నిర్వహణ కష్టతరంగా మారింది. రెండేళ్లుగా దాతల నుంచి విరాళాలు రాక ఆశ్రమ నిర్వాహకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్తో ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా అంతంతమాత్రంగా మారాయి. ఈ నేపథ్యంలో సేవా సంస్థలు ఆశ్రమాలకు విరాళాలు ఇచ్చేవారే కరువయ్యారు. ఓవైపు ఎటువంటి ఆసరా లేని వృద్ధులకు అన్నీ తామే చూసే ఆశ్రమాల నిర్వాహకులు వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సమయానికి ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ కష్ట పరిస్థితుల్లోనూ వారికి ఎటువంటి లోటు చేయకుండా అప్పులు చేసి మరీ వారి అవసరాలు తీర్చుతున్నారు. అయితే వారికి ఆహారం పెట్టడం, ఆశ్రయం కల్పించడం ఓ ఎత్తైతే వారి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కోవిడ్కు గురికాకుండా వారందరికీ వ్యాక్సిన్లు వేయించడంతో పాటు మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. వాంబే కాలనీలో మాతృమూర్తి అనాథాశ్రమయం నిర్వాహకురాలు దుర్గా తను వైకల్యంతో బాధపడుతున్నా వయోభారంతో ఎటువంటి పనులు చేసుకోలేని వృద్ధులు కుమారులు వదిలివేసిన తల్లిదండ్రులను అక్కను చేర్చుకుని వారిని సొంత వారిలా సపర్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం ఇద్దరితో వృద్ధాశ్రమం ప్రారంభించానని ప్రస్తుతం 15 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్ సమయంలో దాతల సహాయాలు తక్కువగానే ఉన్నా వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం కూడా ఆదుకుంటే మరింత మందికి ఆశ్రయం కల్పిస్తానన్నారు. మాది మాతృమూర్తి సేవా సంస్థ వాంబై కాలనీ జీ బ్లాక్. ఇలా పెద్దవాళ్ళని చూడాలని మాకు అనిపించి మేము ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరిగింది. మేము 2019 స్టార్ట్ చేసాం, ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. మేము పెట్టిన నుంచి అయితే మాకు ఎవరో ఒకరు దాతలు సహాయం చేస్తూనే ఉన్నారు. లోటుపాట్లు అయితే ఏమి లేవు. ఒక్క మామతో మేము స్టార్ట్ చేసాం. మీ ఇప్పుడు వరకు 15 మంది దాకా మా దగ్గర ఉంటున్నారు. ఇలా పెద్దవాళ్ళని చూస్తే దేవుడు మనకి ఏం తీసుకెళ్ళిపోయేది ఏమి ఉండదు. అలానే మేము స్టార్ట్ చేసాం. ప్రస్తుతానికైతే మా అమ్మలు అందరూ ఆ కొడుకులు చూడక ఇంట్లో ఏదైనా ప్రాబ్లం, కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద ఇలా పోలీసులు కట్ జాయిన్ చేసే వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఈ కరోనా పరిస్థితుల్లో అయితే కొద్దిగా మాకు ఇబ్బంది జరిగింది. ఇలాంటి ముసలికి మేము చేయాలంటే ప్రజలు ఏదైనా సహాయం చేయగలిగితే మేము కొద్దిగా ముందుకి ఇంకా 10 మందిని కొద్ది 20 మంది 30 మందిని చేయాలి అనే ఆలోచన కూడా మాకు ఉంటుంది. ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేస్తే మాకు అదే చాలు. చాలా థ్యాంక్స్ అండి. ఇది చూసి ఇది మీ మాకు ఇలా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా మాకు ఎవరైనా దాతలు మా ముసలి వాళ్ళకి ఎలా చేయాలనిపిస్తే చేస్తే మంచిది. కరోనా పరిస్థితుల్లో కొద్దిగా ఏంటంటే మేమే కాదు చాలామంది ఇబ్బంది పడ్డారు. మాకు కూడా ఎవరైనా దాతలు అందిస్తే మా చాయినంత వరకు మేము ఏ ముసలి వాళ్ళు ఫుడ్ పరంగా ఏమి ఇబ్బందులు పెట్టలా. ఇలా మంచాలని, బ్లడ్లని, వస్త్ర బట్టలని, సరుకులని వాటి గురించి కొద్దిగా ఇబ్బంది. అలా అయినా మేము ఆగం, ముందుకు వెళ్తాం, ఎవరొకరు దాతలు దేవుడు పంపిస్తాడు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్నట్లే ఉంటుందని, కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆశ్రమానికి వచ్చామని ఆవేదన చెందారు. 3000 దగ్గర నుంచి గ్యాస్ బాండ్లో ఉన్నదే, అక్కడి నుంచి వచ్చాను. గ్యాస్ బండ్ల పక్క బిల్డింగ్ నుంచి వచ్చానండి. కొడుకింట్లోంచి వచ్చేసాను. కొంచెం కోళ్ళకి నాకు గొడవ వచ్చి ఇక ఆశ్రమంలో జాయిన్ అయ్యానండి. బాగానే చూస్తున్నారండి, చూడలేదు అనుకోవటం లేదండి. ఇంటికాడి జరగనందుకు ఇక్కడ బాగానే చూస్తున్నారండి. మాకు అంతే సంతోషం అండి. బాగానే ఉందండి, ఏమి లోటు లేదండి. మాకు అందరూ బాగానే ఉంటున్నామండి. ఏమి వండి వాళ్ళు కానీ పెట్టి వాళ్ళు కానీ అది చూసి ఆయన కానీ ఎవరు మమ్మల్ని ఏమి అంటలేదని మేము శుభ్రంగా ఉంటున్నామండి. ఇక్కడ నా భార్య బిడ్డలు ఇద్దరు పోయారు. నా పరిస్థితి బాగోక ఇక్కడ చేరిపోయాను. ఇక్కడికి వచ్చాను, నాకు చూసేవాళ్ళు లేక వచ్చాను. కనుక ఇక్కడ నాకు నా ఇంట్లో ఎట్లా జరుగుతుందో అట్లాగే శుభ్రంగా జరుగుతుంది. స్థితులన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ అందరూ చక్కగా సక్రమంగానే ఉంటున్నాం. నా భార్య చనిపోయింది, నా బిడ్డ కూడా చనిపోయాడు. కనుక ఇక్కడ ఉంటున్నాను. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను సుందరయ్య నగర్ నుంచి వచ్చానండి. సింగనగర్లోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ నిర్వాహకురాలు లక్ష్మి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా ఆశ్రమం నిర్వహిస్తున్నామని, అయితే కోవిడ్ నేపథ్యంలో దాతలకు సహకారం తగ్గిందన్నారు.
40 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించినట్లు వివరించారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. మా సంస్థ స్థాపించి 2010 లో స్థాపించామండి. ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. 2019 వరకు మా వారు కేవి నారాయణ గారు రన్ చేసేవారు. 2019 లో ఆయన యాక్సిడెంట్ జరిగినందువల్ల ఆయన మరణించారు. అప్పటి నుంచి నేను మా పిల్లలు చూసుకుంటున్నామండి. ఆయన చనిపోయిన 6 నెలల నుంచే ఈ కరోనా అనే వ్యాధి మనకి ఎక్కువైందండి. ఆయన చనిపోవడం లో కొత్త నెక్స్ట్ ఈ కరోనా అనే దాని వల్ల మేము చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాం సార్. రెంట్లు కట్టుకోవాలి, కరెంట్ బిల్స్ కట్టాలి, నెక్స్ట్ ప్రతిరోజు వీళ్ళకి భోజనం కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, ప్రతి మెడిసిన్ కానివ్వండి, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామండి. కానీ మాకు వచ్చే దాతల వల్ల చాలా వరకు మేము ప్రాబ్లం తగ్గించుకోగలిగాము. మాకు బయట దాతలు సహాయ ఇది బాగా మాకు బాగా అందాయండి. దాతల సహాయం లేకపోతే ఆయన చనిపోవడం, నేను ఈ సంస్థ రన్ చేయగలగడం అనేది చాలా కష్టతరం అయ్యేది. ఈ సందర్భంగా మాకు వచ్చే మా దాతలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సపోర్ట్ చేశారు. అమ్మ మీరు ఎలా ఉన్నారు, ఏంటని, మీకు ఏం కావాలనేది చాలా వరకు మమ్మల్ని ఆదుకున్నారండి. అట్లాగే గవర్నమెంట్ కూడా మాకు ఎంతో కొంత సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు సార్. పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వకుండా నగరపాలక సంస్థ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 నుంచి 18 వరకు సుమారు 600 మంది పదవీ విరమణ చేశారని, వారందరికీ రావాల్సిన బకాయిలను నేటికి అందకచేయకపోవడం దారుణమన్నారు. కొత్తపేట మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీరయ్య, కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఈఎల్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్సీ బకాయిలు నేటికీ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు, వర్కర్లు మృతి చెందారని, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను స్పందన కార్యక్రమంలో కమిషనర్, మేయర్ వద్ద మొరపెట్టుకుందామని వెళితే సమస్య చెప్పనివ్వకుండా కనీసం వినతి పత్రం అందచేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము రిటైర్మెంట్ అయ్యి 2013 నుంచి 2018 వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు 600 మంది ఉన్నామండి. ఎవరికి ఎటువంటి డబ్బులు రాలా, నానా బాధలు పడుతున్నాం. అప్పులు కట్టుకోలేక వడ్డీలుగా వచ్చిన పెన్షన్ కూడా వడ్డీలకి సాలట్లేదు. దాంట్లో కొంతమంది చనిపోయారు కూడా. ఇది కమిషనర్ గారికి తెలియజేయాలని మిమ్మల్ని పిలిపి, మాకు రావాల్సిన బెనిఫిట్లు గ్రాట్యుటీ రావాలి, కంపిటీషన్ రావాలి, గ్యారంటీ లీవ్ రావాలి, పిఆర్సీ బకాయిలు రావాలి, ఏ ఒక్కరు కూడా మాకు రాలేదండి. దాని గురించి మిమ్మల్ని పిలిపించి కమిషనర్కి తెలియజేయాలని. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి పరిపాలనలో గుండాగిరి లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలలో గోండాలను అదుపు చేయగలిగారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చునని, ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పాలన సాగుతుందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు. పులిచింతల గేటు ఊడిపోవడానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అప్పులు చేసినా దానికి తగ్గట్లుగా అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా జీతాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతుందన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. మా బాబా యోగి బాబా, ఈ యోగి బాబా 500 మంది గూండాలని అతమార్చడం జరిగింది. ఈవేళ యూపీలో గూండాగిరి లేదు మా బాబా. వీళ్ళ బాబా ఎవరన్నా ఒక్క గూండాను కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క గంజాయి అమ్ముతున్న వాళ్ళని కానీ, ఒక్క అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ, వాళ్ళని ఎవరన్నా ఆయన పట్టుకుని శిక్షించడం కానీ జరిగిందా అని నేను అడుగుతున్నా. మా బాబాలు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సామాజిక దృక్పథం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, తండ్రితో రాజకీయ వారసత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు కాదని నేను పేర్ని నాని గారికి చెప్తున్నాను. ఏ కార్యకర్త అయినా
భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అవుతారు. అనవసరమైనటువంటి డిస్టెబిలైజ్ చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు దాంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర దీని మీద మేము సంచలనం సృష్టించిన యువతి అత్యాచార ఘటనలో నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేలక నిందితుడు కృష్ణకిషోర్ని విజయవాడ రైల్వే ట్రాక్పై పట్టుకున్నామని ఎస్పీ వెల్లడించారు. కృష్ణకు సంబంధించి ఆధారాలు దొరకడం ఆలస్యం కావడంతో కేసును కొలిక్కి తేవడం కష్టమైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో కృష్ణకిషోర్ ప్రధాన నిందితుడు కాగా షేక్ హబీబ్ కూడా ఈ నేరంలో పాల్పంచుకున్నాడని వెల్లడించారు. కృష్ణా నదిలో అత్యాచారానికి గురైన యువతి ఘటన తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. దీంతో ప్రభుత్వం కూడా కేసు దర్యాప్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎటకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిపై అత్యాచారానికి ముందు వీరు ఒకరిని హత్య చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. రైల్వే వంతెనపై రాగి తీగలు చోరీ చేస్తూ ఉండగా స్థానికంగా ఉన్న శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి చూశాడని, అతన్ని హత్య చేసి కృష్ణా నదిలో పడేశారని ఎస్పీ తెలిపారు. హత్య తరువాత తిరిగి వస్తూ ఉండగా ఇద్దరు నిందితులకు కృష్ణా నది తీరంలో ఉన్న జంట కనిపించిందని, అదే సమయంలో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 19వ తేదీన సీతానగరం పుష్కర ఘాట్లో ఓ జంటపై దాడి, ఆ తరువాత యువతిపై అత్యాచారం జరిగింది. కాబోయే భర్తను కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఉప్పులూరు విజయవాడ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు రైల్ సర్వీస్ను రద్దు చేస్తూ అధికారులు ప్రకటన చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉప్పులూరు విజయవాడ రైల్వే డబ్లింగ్ చివరి దశ పనుల్లో భాగంగా ఆ మార్గంలో ఫ్రీ ఎన్ఐ మెయిన్ ఎన్ఐ వర్క్లు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు గుడివాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల సర్వీసులను రద్దు చేయడంతో పాటుగా మరికొన్నింటిని పాక్షికంగా దారి మళ్లిస్తున్నట్లు గుడివాడ రైల్వే స్టేషన్ మేనేజర్ పొట్లూరి మోహన్ గాంధీ తెలియజేశారు. మచిలీపట్నం బీదర్, బీదర్ మచిలీపట్నం మధ్య నడిచే రైలు 13, 14 తేదీల్లో రద్దు చేశారు. నర్సాపూర్, ధర్మవరం 12, 13, 14 తేదీల్లో రద్దు చేశారు. ధర్మవరం నర్సాపూర్ రైలును 13, 14, 15 తేదీల్లో నిలుపుదల చేశారు. ఇక ఈ ట్రైన్ల రద్దుల విషయంలో భాగంగా ముఖ్యంగా 02749 మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ 13, 14 తారీఖులు 2 రోజులు రద్దు చేయబడిందండి. అలాగే అటు నుంచి వచ్చేది బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కూడా ఆ 2 రోజులు రద్దు చేయబడింది కాబట్టి గమనించగలరు. అలాగే నర్సాపూర్ ధర్మవరం తిరుపతి ఎక్స్ప్రెస్ 07247 నెంబరు 12, 13, 14 3 రోజులు రద్దు చేయబడిందండి. అలాగే రిటర్న్ ధర్మవరం నుంచి నర్సాపూర్ వెళ్ళేది 13, 14, 15 3 రోజులు రద్దు చేయబడిందండి, గమనించగలరు. అలాగే కోకనాడ ఎక్స్ప్రెస్ కాకినాడ లింగంపల్లి 02775 అది 12వ తారీఖు రద్దు చేయబడింది. అలాగే రిటర్న్ లింగంపల్లి నుంచి కోకనాడు వెళ్ళేది 13వ తారీఖు రద్దు చేయబడింది. ఈ మార్పును గమనించగలరు. అలాగే కొన్ని ట్రైన్లు విజయవాడ వరకు మరియు చెన్నాలి వరకు నడపబడినండి, అది కూడా గమనించగలరు. ఆ ట్రైన్లో భాగంగా 07643 సర్కార్ ఎక్స్ప్రెస్ అండి, చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్లే సర్కార్ ఎక్స్ప్రెస్ అది తెనాలి వరకు నడపబడుతుందండి. అది 12, 13 అంటే 13, 14 మనకి ఇక్కడ చేరేది 13, 14 ఈ 2 రోజుల ట్రైన్ తెనాలి వరకే నడపబడుతుందండి. అలాగే రిటర్న్ కూడా తెనాలి నుంచి బయలుదేరుతుంది ఆ రోజు ఆ సర్కారు, గమనించగలరు. అలాగే నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వచ్చే 02714 ఎక్స్ప్రెస్ అది కూడా 13, 14 ఆ 2 రోజులు బెదవాడ వరకే వస్తుందండి. అలాగే రిటర్న్ బెదవాడ నుంచి బయలుదేరుతుంది, అది గమనించగలరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.